అన్నది యువతల వైపు కోట అవతల వైపు అగస్త్యేశ్వర కోన అంటూ కొన్ని మునులు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఈ కోనేరు నిండా రక్తం, ఎర్రటి రక్తం, ఈ నీరంతా అంటే మనుషుల రక్తం మొత్తం కూడా రక్తంతో నిండిపోయిందండి. ఈ కోనేరు రక్తం వేల పావురాలు ఇక్కడ చేరతాయి. ఇప్పటికీ పావురాలు ఉంటాయండి ఇక్కడ. మీర్జుమ్లా దండయాత్ర చేసినప్పుడు ఇక్కడ మీర్జుమ్లా సైనికులు గోవిందమ్మ భర్తను చంపుతారు. స్త్రీ అంత ఘోరంగా శత్రువులను వెతికి వెతికి చంపడము అదే మొదటిసారి అన్నట్లుగా చెప్తారండి. హాయ్ వర్డ్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను కడప జిల్లాలో ఉన్నటువంటి గండికోటలో ఉన్నానండి. జమ్మలమడుకు 12 కిలోమీటర్లు వస్తుంది డిస్టెన్స్. అయితే ఇది గండికోట వచ్చేసి ఒక కొండ పైన ఉంటుంది. గండికోట అని పేరు ఎందుకు వచ్చిందంటే ఒక కొండకు గండి పడింది అంటే చీలి అందులో నుంచి ఒక రివర్ పారుతుందండి, పెన్నా నది పారుతుంది. పెన్నా నదికి యువతల వైపు కోట అవతల వైపు అగస్త్యేశ్వర కోన అంటూ కొన్ని మునులు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. మునులు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశాన్ని నేను ఆల్రెడీ నేను వీడియో పెట్టాను. దీనికి ముందు వీడియోని ఉంటుంది, ఒకే చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు మన ఛానల్లో. అది యువతల నుంచి అవతలకు వెళ్ళాలంటే దాదాపు 22 కిలోమీటర్లు దాటుకొని తిరుక్కొని వెళ్ళాలి. కారణం ఏంటంటే మధ్యలో పారుతున్నటువంటి పెన్నా రివర్. అయితే ప్రస్తుతం అయితే నేను కత్తుల కోనేరు అంటారు, పెద్ద కోనేరు అంటారండి. దీన్ని కత్తుల కోనేరు అంటారు, పెద్ద కోనేరు అని కూడా అంటారు. ఎందుకు ఈ పేరు వచ్చింది అన్నది కూడా నేను చెప్తాను. మీర్జుమ్లా గండికోట పైన దండయాత్ర చేసి కొన్ని నెలల పాటు భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. చివరిగా మీర్జుమ్లా ఈ గండికోటను ఆక్రమించుకున్నప్పుడు అతను వాళ్ళ కత్తులు తీసుకొచ్చి కడిగితే ఈ కోనేరు నిండా రక్తం, ఎర్రటి రక్తం, ఈ నీరంతా రక్తంలాగా తయారయ్యి అంటే మనుషుల రక్తం మొత్తం కూడా రక్తంతో నిండిపోయిందంట. ఈ కోనేరు మొత్తం కూడా, ఈ గండికోట మొత్తం కూడా రక్తంతో నిండిపోయిందని చెప్తారు. ఈ కోనేరు నీటిలో కలిసిన తర్వాత అంటే కొన్ని వందల ప్రాణాలు, కొన్ని వందల తలలు తెగిపడ్డాయండి ఈ ప్రాంతంలో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి గండికోటలో ఉన్నటువంటి కత్తుల కోనేరు. ఈ కత్తుల కోనేరుకు కత్తుల కోనేరు అని ఎందుకు పేరు వచ్చిందంటే ఒకప్పుడు ఇది మంచినీటి కోనేరు. అంటే ఇందులో నీటిని తాగడానికి ఉపయోగించేవాళ్ళు ఈ కోటలోని, ఈ సామ్రాజ్యంలో ప్రజలంతా కూడా. అయితే ఎప్పుడైతే మీర్జుమ్లా దండయాత్ర జరిగి ఇక్కడ మీర్జుమ్లా ఈ కోటను తన ఆధీనంలో తెచ్చుకున్నారు, అప్పుడు యుద్ధంలో వాడిన కత్తులను కడిగేవారు. మీర్జుమ్లా ఇరాన్ దేశానికి చెందిన ఒక తైల వర్తకుని యొక్క కుమారుడు అండి ఈ మీర్జుమ్లా. గోల్కొండ రాజ్యంతో వజ్రాల వ్యాపారం చేస్తున్న ఒక వర్తకుని వద్ద గుమస్తాగా పనిచేసి వజ్రాల గురించి పూర్తిగా తెలుసుకొని భారతదేశంకు వచ్చాడు. చాలా ప్లానింగ్తో వచ్చాడండి. స్వయంగా వజ్రాల వ్యాపారిగా మారి గనులను సంపాదించి ఎన్నో ఓడలు సమకూర్చుకొని గొప్ప ధనవంతుడుగా మారాడు. ఆ తర్వాత గోల్కొండ సుల్తాన్తో పరిచయం పెంచుకొని ఆ గోల్కొండ దర్బార్లో వజీరు స్థానానికి ఎదిగాడు. మచిలీపట్నంలో స్థావరం ఏర్పరచుకొని తెలుగు ప్రజలు, తెలుగు దేశంలోని అంటే మన తెలుగు దేశం, తెలుగు మాట్లాడే దేశంలోని వజ్ర సంపద పైన గురిపెట్టాడు ఈ మీర్జుమ్లా. విజయనగర సామ్రాజ్యంలో వజ్రాల గనులున్న రాయలసీమపై ఇతని కన్ను పడింది. విజయనగర రాజులకు విశ్వాసపత్రుడైనటువంటి పెమ్మసాని నాయకులు పాలిస్తున్న గండికోట ఎవరు? పెమ్మసాని నాయకులు ఎంత చెప్తే అంత విజయనగర రాజులకు. అయితే మీర్జుమ్లా ఆశలకు పెద్ద అడ్డుగా నిలిచింది ఈ గండికోట. అంటే ఎందుకంటే పెమ్మసాని నాయకులు చాలా తెలివిగా ఆలోచించి ముందు వెనుక ఆలోచించి చెప్పేవాళ్ళు. అప్పుడు ఈ మీర్జుమ్లాకు అడ్డుగా వాళ్ళు నిలిచారు. గోల్కొండ దర్బార్లో మంత్రిగానున్న పొదిలింగన ప్రోద్బలంతోనే క్రీస్తు శకం 1650లో పెద్ద సైన్యంతో మీర్జుమ్లా గండికోటపై దండెత్తాడు. అతనికి సహాయంగా ఆధునిక యుద్ధ తంత్రం తెలిసిన మైల్లి అనే ఫ్రెంచి ఫిరంగుల నిపుణుడు కూడా ఉన్నాడు. అంటే ఈ గండికోట పైన ఫిరంగులతో దాడి చేయించాడు మీర్జుమ్లా.
అనేక రోజుల భీకర యుద్ధం తర్వాత అయినా కూడా కోట మాత్రం వశం కాలేదు మీర్ జుమ్లాకు. అయితే అప్పుడు గండి కోట అప్పగిస్తే గుత్తి దుర్గానికి అధిపతి చేస్తాను అని మీర్ జుమ్లా బేరసారాలు ఆడడం మొదలుపెట్టాడు. ఎవరు ఈ మీర్ జుమ్లా? గండికోట నాయకులతో. ఇక మంత్రి చెన్నమ్మరాజు సంధి చేసుకోమని సలహా కూడా ఇచ్చాడు. ఎందుకంటే అప్పటికే సైన్యాన్ని కోల్పోయాడు. ఎవరు? పెమ్మసాని నాయకులు సైన్యాన్ని కోల్పోయారు అప్పటికే. తిమ్మనాయుడు వీళ్ళు గండికోటను పాలిస్తున్నటువంటి రాజులు. అయితే ఈ వాళ్ళ దగ్గర మంత్రిగా పనిచేస్తున్నటువంటి చెన్నమ్మరాజు కూడా సంధి చేసుకోమని సలహా ఇచ్చాడు. ఎవరికి? తిమ్మనాయుడుకు. అప్పుడు అసలు చరిత్ర మొదలవుతుంది. ఆ మాటలకు తిమ్మనాయుడు కూడా ఒప్పుకోలేదండి. అప్పుడు తిమ్మనాయుడు ఏమంటారంటే, విజయమో వీరస్వర్గమో రణభూమిలోనే తేలగలదని తిమ్మనాయుడు అభిప్రాయం. ఇదే మాట చెప్తాడు, విజయమో విజయ వీరస్వర్గమో ఏదైతే ఏంటి యుద్ధంలోని తేల్చుకుందామంటారు. అయితే అప్పుడు క్లాడ్ మైలి అనే ఈ తన ఫిరంగి నిపుణుడు ఏం చేస్తాడంటే, అతి కష్టం మీద 3 భారీ ఫిరంగులను కొండ మీదకి చేర్చి ఆ ఫిరంగుల దాటికి కోట గోడలు బద్దలయ్యాయండి. ఆ ఫిరంగులు వదిలితే అప్పుడు కోట గోడలు బద్దలవుతాయి. ఇది యుద్ధం మలుపు తిరిగింది. వేలాది మంది యోధులు కోటను పరిరక్షిస్తూ ఫ్రెంచ్ ఫిరంగుల దాడిలో మరణిస్తారు. తిమ్మనాయుని బావమరిది షాయపనేని నరసింహనాయుడు వీరోచితంగా పోరాడుతూ కోట సంరక్షణలు గావిస్తూ చనిపోతారండి. ఇప్పుడు అసలు చరిత్ర మొదలవుతుంది. తిమ్మనాయుడుకు ఒక చెల్లెలు ఉండేది, ఆమె పేరు గోవిందమ్మ. అయితే మీర్ జుమ్లా దండయాత్ర చేసినప్పుడు ఇక్కడ మీర్ జుమ్లా సైనికులు గోవిందమ్మ భర్తను చంపుతారండి. అయితే ఆ విషయం తెలుసుకున్నటువంటి గోవిందమ్మ ఎలా అంటే ఒక భీకర యుద్ధాన్ని మొదలు పెడుతుంది. ఒక స్త్రీ అంత ఘోరంగా శత్రువులను వెతికి చంపడము అదే మొదటిసారి అన్నట్లుగా చెప్తారండి. ఈ గండికోటలోనే అదంతా కూడా జరిగింది. తన భర్తను చంపిన వాడిని వెతికి పట్టుకొని చంపుతుంది ఆ గోవిందమ్మ. ఈ గోవిందమ్మ ఎవరో కాదండి, తిమ్మనాయుడి బావమరిది అని చెప్పాయి కదా ఇంతకుముందే. తిమ్మనాయుడి బావమరిది షాయపనేని నరసింహనాయుడు అని ఆయన భార్య, తిమ్మనాయుడి చెల్లెలు. అయితే తన భర్తను చంపిన వాడిని వెతికి చంపుతుంది. అంత పెద్ద ఘోర యుద్ధంలో ఎదురు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా తలలు నరుకుతూ తన భర్తను చంపిన నబీ అనే ఒక సైనికుడు, అబ్దుల్ నబీ అతని పేరు. ఓకే, తన భర్త మరణానికి కారణకుడైన అబ్దుల్ నబీ అనే వాడి దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళి ఎదురు వచ్చిన వాళ్ళందరి తలలు నరుకుతూ వెళ్ళి వాడిని ఆ నబ్బీకి వాడి నబ్బి తల నరుకుతుంది. అయితే అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ నబ్బీ కూడా కత్తులు దూయడంతో కత్తిబేటు పడుతుంది ఈమెకు. ఎవరికి? ఈ గోవిందమ్మకు. కానీ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరి ఈ గండికోటలోని మాధవరాజ స్వామి దేవాలయం ఉంది, ఆ దేవాలయంలోకి వెళ్తుంది. అయితే ఆ దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని ఆమె ఏం చేసింది? తన ఇంటి దేవుడైనటువంటి మాధవరాజ స్వామి విగ్రహాన్ని తను ఏ విధంగా కోట దాటించింది ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూడండి. అయితే ఇదేనండి ఆ కోనేరు, కత్తుల కోనేరు లేదా పెద్ద కోనేరు అని పిలుస్తారు. ఒకప్పుడు మన హిందూ రాజులు ఈ కోనేరును ఈ సామ్రాజ్యంలో తాగడానికి ఉపయోగించారు నీరు. అయితే ఎప్పుడైతే మీర్ జుమ్లా ఈ కోటను ఆక్రమించాడో అప్పుడు, ఓకేనా, ఎప్పుడైతే మీర్ జుమ్లా కోటను ఆక్రమించాడో అప్పుడు ఈ కోనేరులో వాళ్ళ కత్తులను కడిగారట. వాళ్ళ కత్తులను కడిగినప్పుడు రక్తంతో నిండిపోయింది అని చెప్తారు ఈ కోనేరు. మొత్తానికైతే మోసం చేసి గండికోటను ఆక్రమిస్తారు మీర్ జుమ్లా తన సైనికులంతా కూడా. అంటే ఆ మోసం ఎలా జరిగింది ఏంటి అన్నది, విషయం ఎవరికి పెట్టారు ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఓకేనా. ఇంకా చాలా పెద్ద స్టోరీ ఉంది, ఆ స్టోరీ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో మాధవరాజ స్వామి దేవాలయం గురించి చెప్పేటప్పుడు, అందులోని విగ్రహం గురించి, అలాగే ఆ దేవాలయంలో తీసిన సినిమాలు కావచ్చు ఇవన్నీ కూడా వాటి గురించి మొత్తం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇదే గండికోటలో ఉన్నటువంటి పావురాలు నివసిస్తున్నటువంటి ఒక ప్రదేశం గురించి ఆ చరిత్ర కూడా నేను చెప్తాను, వినండి. నా వెనుక ఉంది కదా, ఇప్పుడంటే దీన్ని చార్మినార్ అని పిలుస్తున్నారు, కానీ ఒకప్పుడు ఇది పావురాల కోసం నివాసం అండి.
పౌరాల హౌస్ అని చెప్పచ్చు. ఈ గండికోట సామ్రాజ్యాన్ని పాలిస్తున్న ఒక రాజు తిమ్మనాయుడు, అలాగే తన భార్య వెంకటమ్మ అండి. అయితే వాళ్ళకు చాలా కాలం వరకు పిల్లలు లేరు. అయితే వాళ్ళిద్దరికీ పౌరాలంటే చాలా ఇష్టం. పౌరాలను తన కన్న కొడుకులు, కన్న కూతురులాగా ప్రేమించేవారట. వాటి కోసం నిర్మించిందే ఇది అని చెప్తారు. ఇక్కడ కొన్ని వేల పౌరాలు ఇక్కడ సేద తీరేటి అంట, ఇక్కడ ఉండేటి అంట. ఓకేనా, కొన్ని వేల పౌరాలండి, ఒకటి రెండు కాదు. ఆ తిమ్మనాయుడు, వెంకటమ్మ వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చి నిల్చుంటే మొత్తము వేల పౌరాలు వచ్చి వాళ్ళ పైన నిల్చొని వాళ్ళ పైన వాలేటి అంట, అంత ప్రేమగా చూసుకునేవారట. ఇక ఎప్పుడైతే ఈ కోట మీర్జుమ్ల ఆధీనంలోకి వచ్చిందో అప్పుడు దీనికి ఏదో మినీ చార్మినార్ అని ఇలా పేరు పెట్టుకున్నారండి. ఒకప్పుడు ఇది మన రాజులు పావురాల కోసం మాత్రమే ఉపయోగించేవాళ్ళు. పావురాలు ఇక్కడ సేద తీరేటి, ఏదైనా వేరే దేశపు సమాచారం తెలుసుకోవాలన్నా అలా పనిచేసేటి పావురాలు. చాలా అద్భుతంగా ఉంది గండికోటలు, మీరు చూడొచ్చు, ఎంట్రన్స్లోనే ఉంటుందండి ఇది. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి ఒక చిన్న కామెంట్ పెట్టండి. మీరు కొట్టే లైక్ వల్ల, మీరు పెట్టే కామెంట్ వల్ల మన వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి మన వీడియోస్ని ప్లీజ్. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైనా నేను నాకు స్పాన్సర్ చేయాలి, నాకు సహాయం చేయాలి నేను వీడియోస్ తీయడం కోసం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఇస్తాను, మీరు స్పాన్సర్ చేయొచ్చు.